దేశంలో కరోనా నియంత్రణకు రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో విదేశీ వ్యాక్సిన్ల కంటే స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ ధర ఎక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే దీని ధర దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉండటానికి కారణమేంటి? అసలు ఎందుకు ఈ వ్యత్యాసం? విదేశీ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ధర ఒక డోసుకు 780 రూపాయలు మించలేదు. రష్యా తయారు చేసిన స్ముత్నిక్ వి వ్యాక్సిన్ ధర ఒక్క డోసు 1145 రూపాయలు. కానీ స్వదేశీ టెక్నాలజీతో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ ధర మాత్రం కోవిషీల్డ్కు దాదాపు రెట్టింపుగా ఉంది. ఒక డోసుకు జీఎస్టీ కలుపుకొని 1410 రూపాయలుగా ఉంది. ఇప్పుడున్న వ్యాక్సిన్లలో కోవాక్సిన్ ఒకటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అయినప్పటికీ మిగతా విదేశీ వ్యాక్సిన్ల కంటే ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే 3వ ఖరీదైన వ్యాక్సిన్ ఇది. అసలు ఎందుకు కోవాక్సిన్ ఇంత కాస్ట్లీ అంటే ఈ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించే టెక్నాలజీ ఖరీదైందని చెప్తున్నారు నిపుణులు. కోవిషీల్డ్ స్ముత్నిక్ వీలతో పోలిస్తే కోవాక్సిన్ టెక్నాలజీ భిన్నమైంది. ఈ కోవాక్సిన్ తయారీలో క్రియాశీలకంగా లేని వైరస్ను ఉపయోగించారు. దీనికోసం చాలా ఖరీదైన సీరంను 100 లీటర్లు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీరంలోనే వైరస్ను అత్యంత జాగ్రత్తగా బీఎస్ఎల్ ల్యాబ్స్లో వృద్ధి చేసి మళ్లీ క్రియాశీలకం చేస్తారన్నది సైంటిస్టుల మాట. ఈ వ్యాక్సిన్ల రేట్లలో తేడా ఉండడానికి కమర్షియల్ రీజన్స్ కూడా కారణమంటున్నారు. టెక్నాలజీ పరంగా చూస్తే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల తయారీ చాలా సులభమని, దానికోసం ఖరీదైన ఏర్పాట్లేవి అవసరం లేదని చెప్తున్నారు. ఫైజర్, మోడర్నా, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వీటి తయారీలో బతికున్న వైరస్ను వాడారు. దీనికి బదులుగా శరీర కణాలు వైరస్ను తట్టుకునేందుకు ఉపయోగపడే స్పైక్ ప్రోటీన్ వైరస్ నుంచి తీసుకుంటారు. అది రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే కోవాక్సిన్ తయారీలో ఉపయోగించిన టెక్నాలజీ జీవం లేని వైరస్పై ఆధారపడి ఉంటుందని, ఇది చాలా సుదీర్ఘమైందని, గజిబిజి ఉండే ప్రక్రియ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. గత ఏడాది తయారైన వ్యాక్సిన్ల ధరల కంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉందంటున్నారు. అయితే బయోలాజికల్లీ సీరం ఇన్స్టిట్యూట్ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ రూపొందిస్తున్న పెంటావాలెంట్ వ్యాక్సిన్ ఒక డోసు 17.37 రూపాయలకే ఉత్పత్తి కానుంది. లైవ్ వైరస్ ఉపయోగించి రూపొందించిన మీజిల్స్ వ్యాక్సిన్ ధర కూడా డోసుకు 30 రూపాయలే. కోవాక్సిన్ మాదిరిగానే క్రియారహితమైన వైరస్ను ఉపయోగించి తయారు చేసే రేబిస్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర కేవలం 200 రూపాయలే. వ్యాక్సిన్ ధరలో ముడి సరుకు, ప్యాకింగ్, ప్లాంట్ ఆపరేషన్, మెయింటెనెన్స్తో పాటు లైసెన్స్ పొందేందుకు, ప్రొడక్ట్ ఉత్పత్తికి, క్లినికల్ ట్రయల్స్కు అయిన ఖర్చును కూడా కలిపి వసూలు చేస్తారు. అంతేకాదు ఉత్పత్తిదారులైన కంపెనీలు చెల్లించాల్సిన వాటాలు చాలానే ఉంటాయట. వీటన్నిటి తర్వాత బయటకొచ్చిన వ్యాక్సిన్పై స్వచ్ఛమైన వ్యాక్సిన్ తయారీదారులు ఒక్కో డోసుకు 3 నుంచి 4 రూపాయల లాభం పొందుతున్నారన్నది ఎక్స్పర్ట్స్ మాట. ప్రొడక్ట్ అభివృద్ధిలో, తయారీలో భాగస్వాములైన వారు ఒక డోసుకు 10 రూపాయల చొప్పున లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఈ కారణాలతోనే కోవాక్సిన్ ధర మిగతా వాటికంటే ఎక్కువగా ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.